నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లి వద్ద నూతనంగా బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ ప్రారంభానికి మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అజ్జన్న మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సీపట్నంలో జాతీయ అంతర్జాతీయంగా ప్రధాన నగరాల్లో 28 బ్రాంచ్లు కలిగి ఉంది. 29వ బ్రాంచ్గా నర్సీపట్నంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ రెస్టారెంట్లో 40 రకాల బిర్యానీ అందుబాటులో ఉంటుందన్నారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రెస్టారెంట్కు వచ్చి బిర్యానీలు రుచి చూసి వీరి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాల రాజేష్, ప్రముఖ వ్యాపారవేత్తలు జాలమూరి బంగారరాజు, వెలగ నారాయణరావు, సూతాపల్లి శ్రావణ్, రెస్టారెంట్ నిర్వాహకులు గంగిరెడ్డి నాయుడు, బిర్యానీస్ అండ్ మోర్ ఆర్గనైజింగ్ హెడ్ సంతోష్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం. బిర్యానీస్ అండ్ మోర్ ఇప్పుడు నర్సీపట్నంలో ఓపెన్ చేసాం ఇవాళ. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మా బ్రాండ్ గురించి ఏంటంటే, ఆల్రెడీ 2016లో ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్. ఇండియాలోని ఆల్మోస్ట్ 24 స్టోర్స్ ఉన్నాయి, ప్లస్ బయట ఒక 4 స్టోర్స్ ఉన్నాయండి. టోటల్ 28, ఇది 29th స్టోర్ మనకి. సో మా యూఎస్పీ ఏంటంటే 40 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ అని చెప్తాం. అందులో వెజ్ కూడా ఆప్షన్ ఉంది. జనరల్గా అన్ని దగ్గర వెజ్ ఆప్షన్ దొరకదు. మన దగ్గర 8-10 ఆప్షన్స్ మినిమం దొరుకుతాయి వెజ్లో, ప్లస్ నాన్ వెజ్లో. సో 40+ వెరైటీస్ బిర్యానీస్ ఇస్తాము. వెజ్ సౌత్ ఇండియన్, మేజర్లీ సౌత్ ఇండియన్, కొన్ని నార్త్ ఇండియన్ ఫ్లేవర్స్తో పాటు అందులో చైనీస్ స్టార్టర్స్ కానీ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో తందూరులో కబాబ్స్, నాన్ రోటీస్, కర్రీస్ అవన్నీ కూడా ఇండియన్లో వస్తాయి. సో దాని యూఎస్పీ ఏంటంటే, మేము చేసేది కస్టమైజేషన్, మొత్తం బిర్యానీ మసాలాలు మాకు సెంట్రల్ కిచెన్లో నుంచి వస్తాయి. సో కాబట్టి ఎక్కడ యూస్ చేసినా అది సేమ్ ఫ్లేవర్, సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తాం. స్పైస్ లెవెల్ ఒకటే, సిటీ సిటీకి తేడా వస్తుంది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లోని తప్పు తింటారు, కొన్ని ఏరియాల్లో ఎక్కువ తింటారు. సో దాన్ని బట్టి డిఫరెన్స్ అదొకటి వస్తుంది. ప్లస్ ఒకటి ఏంటంటే, కిచెన్లోని స్టాఫ్ అంతా ట్రైన్ అయ్యి వస్తారు. సెంట్రల్ కిచెన్లోని స్టాఫ్ ట్రైనింగ్ చేసి మేము ఇక్కడికి పంపిస్తాం. ఏ స్టోర్ అయినా సరే, రేపు పొద్దున్న ఎవరైనా సెలవులు వెళ్ళినా మానేసినా సరే, రీప్లేస్మెంట్ మా దగ్గర నుంచి ఉంటుంది. సో దానికి ఏంటంటే, ఎందుకు అది చేస్తున్నాము అంటే, ఆ క్వాలిటీ, టేస్ట్, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి అంతే. ఇప్పుడు వేరే దగ్గర సేమ్ ఉంటుంది, బట్ మాకు ఒకటే ఏంటంటే స్పెసిఫికేషన్, ఇది కంటిన్యూ చేయడం అనేది. సో రేపు పొద్దున్న ఏ గెస్ట్ అయినా నాకు ఇక్కడ హైదరాబాద్లో తిన్నా, వైజాగ్ తిన్నా, విజయవాడ తిన్నాయండి, లేదు అంటే దుబాయ్లో తిన్నాయండి, లేకపోతే యూఎస్లో తిన్నాయండి, ఆ ఫ్లేవర్ అనేది సేమ్ వస్తుంది. స్పైస్ లెవెల్స్ ఒక్కటే అప్ అండ్ డౌన్ అవుతాయి. జస్ట్ సిటీకి లోకల్ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి లోకల్లో చాలామంది స్పైసీ తినేటోళ్ళు ఉంటారు కాబట్టి ఆ లెవెల్ పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, అదే అండి. ఏపీలో మీకు బొబ్బిలి నుంచి స్టార్టింగ్ అండి, తెనాలి వరకు ఉంది. సో ఆల్మోస్ట్ బొబ్బిలి, విజయనగరం, వైజాగ్, కాకినాడ, సామర్లకోట, విజయవాడ, తుని వస్తుంది, తెనాలి, మంగళగిరి, ఇప్పుడు నర్సీపట్నం. అటు సైడ్ హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో 8 స్టోర్స్ ఉన్నాయండి. అటు తెలంగాణలో మీకు నిజామాబాద్ ఉంది, ఖమ్మం ఉంది, మొన్న రీసెంట్గా వరంగల్ కూడా ఓపెన్ చేశాము. సో ఇంకా అప్కమింగ్లోనే అయితే ఉన్నాయి. ఢిల్లీ ఒకటి అప్కమింగ్లోనే ఉంది ఇండియాలో అయితే. చెన్నై ఆల్రెడీ ఫోకస్డ్. అటు సైడ్ అవుట్ ఆఫ్ కంట్రీ అయితే దుబాయ్ ఉంది, యూఎస్లోనే ఒకటి ఉంది, కెనడాలో 2 ఉన్నాయి. సో ఎక్స్పాన్షన్ మోడ్ అయితే ఉంది. నెక్స్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ అట్లీస్ట్ 8-10 స్టోర్స్ అయితే ప్లాన్లో ఉన్నాం. టోటల్ 29 అండి. అవునండి. ఏరియా బట్టి ప్రైసింగ్ చేస్తామండి. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఎందుకంటే బిర్యానీ అండ్ మోర్ ఇది పెద్ద ఆర్గనైజేషను, నాకు మొదటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళే. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మెయిన్ పాయింట్ హైదరాబాద్ నుంచి ఉంది. అక్కడి నుంచేమో బ్రాంచెస్ చాలా దగ్గర బొబ్బిలి, విశాఖపట్నం, చాలా చోట్ల ఆర్గనైజ్ చేశారు. మొన్న వరంగల్ కూడా అయింది. ఇక ఖమ్మం ఇది స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా, దుబాయ్లోనే చాలా, అమెరికాలో కూడా ఉంటుంది, అమెరికాలోని, కెనడాలోని పాయింట్స్ బాగా సక్సెస్ అయ్యాయి. ఏంటి దీంట్లో నేను చాలాసార్లు నేను కూడా చూశాను. ఓన్లీ బిర్యానీలో ఒక 40 రకాలు చేస్తారు. అవి బిర్యానీ మనం చిన్నది 1-2 రకాలు తింటాం మనం. అలాంటిది ఏదో 40 ఐటమ్స్ ఓన్లీ బిర్యానీలో ఉంటాయి. చాలా దొరవచారు, క్రీము, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ వీళ్ళు, చాలా టేస్ట్ఫుల్గా ఉంటాయి. ఎక్కడ పెట్టినా సక్సెస్ అయింది. ఇవన్నీ మన నర్సీపట్నంలో కూడా పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన నర్సీపట్నం ఇప్పటికే చాలా పెద్దగా గ్రోయింగ్ సెంటరు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, వ్యాపార సంస్థలు కానీ, చుట్టుపక్కల
ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి ఆల్ ఫ్యామిలీస్ కూడా ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి నర్సీపట్నం వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళేటటువంటి కల్చర్ ఇక్కడ ఉంది. అయితే జస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుంది అనుకున్నాం మనం, దురదృష్టం అవ్వలేదు, అనకాపల్లి అయింది. యాక్చువల్గా అయితే అనకాపల్లి కంటే జిల్లా హెడ్ క్వార్టర్కి అన్ని అంగులు అన్ని అవకాశాలు ఉన్న ప్లేస్ నర్సీపట్నం. అయితే ఇక్కడ మిస్ అయింది, జిల్లా హెడ్ క్వార్టర్ ఏంటంటే అసలు నర్సీపట్నం స్వరూపం మారిపోయి ఉండేది. మరి ఇవాళ ఇటువంటి ఆర్గనైజేషన్స్ నర్సీపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది. అంచేత పబ్లిక్ కూడా ఇది వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనం ఎక్కడికో ఇదే తినాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, మనం లేదా విశాఖపట్నం వెళ్ళాలా, అలాంటిది మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి రకరకాల ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఐటమ్స్ అన్ని కూడా చూసి ఈ ఈ హోటల్ని కూడా నర్సీపట్నం ప్రజలందరూ కూడా సహకారం అందించవలసి ఉంటుంది. ఎవరైనా వ్యాపారం పెట్టారంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారం పెడుతూ ఉంటారు, పెట్టినప్పుడు వాళ్ళు మనం కూడా లోకల్ వాళ్ళు సహకరించాలా. ఇక్కడ మన కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ పెడుతున్నప్పుడు ఇది కూడా మన సొంత హోటల్లా చూసుకొని మనం వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళాలి తప్పించి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. అలాగే దీంట్లో ఆర్గనైజేషన్ అంతా వాళ్ళదే, బ్రాండ్ అంతా వాళ్ళదే. దీంట్లో మనవారు మన నాయుడు ఈ నాయుడు కూడా దీంట్లో ఆర్గనైజేషన్లో భాగమయ్యారు కాబట్టి మీరు సరదాగా చేయడం కాదు, వ్యాపారం వ్యాపారంలా చేయండి. కస్టమర్స్కి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా గౌరవిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఆ దేవుని దయవల్ల వ్యాపారం సక్సెస్ అవ్వాలని, ఒక మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.